బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియడ్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం భాగహార పద్ధతులు భాగహారాన్ని ఎలా చేయాలో ఆ యొక్క టెస్ట్స్ అనమాట ఇవి అంటే డివిజన్ టెస్ట్ అంటాం అనమాట ఈ డివిజన్ టెస్ట్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అంటే ఏదైనా ఒక సంఖ్యని మనం మరొక సంఖ్యతో భాగించడానికి ఆ టెస్ట్ అనమాట ఆ టెస్ట్ ఏ విధంగా మనం చేయాలి ఏ సంఖ్య దేనితో భాగింపబడుతుందో తెలుసుకోవటం ఈ యొక్క క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మనం ఈరోజు ఆ డివిజన్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకుందాం మొట్టమొదట మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే జీరో నుంచి తొమ్మిది వరకు మొత్తం పది అంకెలు మనం ఏ సంఖ్య రాయాలన్నా ఈ పది అంకెలతోనే మనం రాయాలి ఎన్ని కోట్ల కొలది సంఖ్య రాయాలన్నా మనం ఉపయోగించవలసింది ఈ పది అంకెలే కాబట్టి ఈ పది అంకెలతో కూడా మనం డివిజన్ అంటే బాగాహారం సాధ్యపడుతుందా సాధ్యపడితే ఎలా సాధ్యపడుతుంది ఏ సంఖ్య ఏ దేనితో భాగింపబడుతుంది ఇవన్నీ కూడా చెప్పుకోవడం ఇక్కడ మనం చూద్దాం మొట్టమొదట ఒకటి మనకు ఉన్న సంఖ్యలు ఒకటి రెండు అంకెలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది కాకుండా జీరో కాబట్టి ఈ యొక్క అంకెలతో మనం భాగింపబడే ఏమిటి ఒక సంఖ్య ఈ అంకె ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో ఈ అంకెల్లో ఏదో ఒక అంకెతో భాగించబడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవటం ఇక్కడ మన ఉద్దేశం అయితే ప్రతి సంఖ్య కూడా ఒకటితో భాగింపబడుతుంది అన్నది మనం తీసుకోవచ్చు యూనివర్సల్ ట్రూత్ అది కాబట్టి ప్రతి సంఖ్యని ఒకటితో భాగిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కాబట్టి ఒకటితో భాగహారం అనేది మనం ప్రత్యేకంగా పరీక్షించర ఈ సంఖ్య ఒకటితో భాగం పడుతుందా అని చూడక్కర్లేదు ఖచ్చితంగా ప్రతి సంఖ్య ఒకటితో భాగించబడుతుంది సో మనకి ఆ భాగింపబడ్డం వల్ల వచ్చే విభాజ్యం కూడా అదే సంఖ్య అవుతుందన్నమాట కాబట్టి ఒకటితో భాగహారం మనకి పర్వాలేదు ఇక రెండు రెండుతో మనకి భాగింపబడే సంఖ్యలు ఏమిటి అనేది చూద్దాం అయితే రెండు అనేది సరి సంఖ్య ఇక్కడ మనకి ఈ యొక్క ఈ పదింట్లోనూ కూడా కొన్ని సరి సంఖ్యలు కొన్ని బేసి సంఖ్యలు ఉంటాయి ఒకటి మూడు నా ఐదు ఏడు తొమ్మిది ఇవి బేసి సంఖ్యలు అలాగే రెండు నాలుగు ఆరు ఎనిమిది సరి సంఖ్యలు సున్నాని మనం బేసి అయినా సరి అయినా తీసుకోవచ్చు అయితే ఈ సున్నాకి సున్నా ఒకటే మనం రాస్తే దానికి విలువ ఉండదు కానీ దీని ముందర ఏ అంకె చేర్చినా ఆ యొక్క విలువ పెరిగిపోతూ వస్తుంది కాబట్టి సున్నా ముందర ఒకటి రాస్తే అది పది అవుతుంది అనేది సరి సంఖ్య అవుతుంది అట్లాగే ఇరవై అలాగే ఒకటి పక్కన రెండు జీరోలు రెండు సున్నాలు పెడితే అది ఇంకా పెరిగిపోతుంది సున్నా పెరిగే కొద్ది సంఖ్య యొక్క విలువ కూడా పెరిగిపోతుంది అనమాట కాబట్టి సున్నాకి విలువ లేదు అనుకోకూడదు సున్నా ఖచ్చితంగా మనకి విలువైందే కాబట్టి ఇక్కడ ఇప్పుడు రెండుతో మనకి సరి భాగింపబడే సంఖ్యలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూద్దాం రెండుతో భాగింపబడే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి అంటే సరి సంఖ్యలన్నిటినీ కూడా రెండు భాగిస్తుంది సో రెండుచే భాగింపబడాలంటే ఒక సంఖ్య సరిసంఖ్య కావాలి సరి సంఖ్య కావాలి కాబట్టి మనకి ఇక్కడ రెండు నాలుగు ఆరు ఎనిమిది జీరో వీటితో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా రెండుతో భావింపబడుతుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా సరి సంఖ్యలే కాబట్టి కాబట్టి జీరో ఏ సంఖ్య తర్వాత రాసినా అది కూడా సరి సంఖ్య కింద లెక్క కాబట్టి ప్రతి సరి సంఖ్య రెండుతో భావింపబడుతుంది ఈ సరి సంఖ్యలు మనం కొన్ని చూస్తే మనకి ఏదైనా సరే న నలభై నాలుగు నాలుగుతో అంతమైంది యాభై రెండు రెండుతో అంతమైంది ముప్పై ఆరు ఆరుతో అంతమైంది పద్దెనిమిది ఎనిమిదితో అంతమైంది అట్లాగే ఇరవై చివరి నుంచి జీరో వచ్చింది సున్నా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా సరి సంఖ్యలే వీటన్నిటిని కూడా రెండు నిశ్శేషంగా భావిస్తుంది నిశ్శేషంగా భావించడం అంటే శేషం ఏమీ కూడా మిగలకపో మిగలకుండా ఉండడం కాబట్టి ప్రతి సరి సంఖ్య కూడా రెండుచే భాగించబడుతుంది ఇది రెండు యొక్క భాగహార పరీక్ష ఇక మనకి మూడు మూడుతో మనకి ఏ సంఖ్యలు భాగింపబడతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం మూడుతో ఒక సంఖ్య భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగింపబడాలి మూడు యొక్క గుణిజం అవ్వాలి కాబట్టి మూడుతో భాగింపబడవలేనన్నా ఆ యొక్క సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగింపబడాలి కాబట్టి నూట ఇరవై మూడు తీసుకుందాం ఇప్పుడు ఒక సంఖ్యలోని అంకెల్ని మనం కలపడం ఎలాగో అంటే ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ఆరు ఆరు అనేది మూడు యొక్క గుణిజం కాబట్టి ఈ యొక్క నూట ఇరవై మూడు అనే సంఖ్య ఆరుతో మూడుతో నిశ్చేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు కాబట్టి నూట ఇరవై మూడు అట్లాగే మూడు వందల ముప్పై తొమ్మిది అని తీసుకున్నాం అనుకోండి త్రీ థర్టీ నైన్ ఇది యొక్క మనకి చూద్దాం త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ సో పదిహేను అనేది మూడు యొక్క గుణిజం ఈ మూడు యొక్క గుణిజాలు ఏమిటి అంటే మూడు యొక్క టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో కనిపించేవన్నీ కూడా మూడు యొక్క గుణిజాలే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇట్లాగ ఇవన్నీ కూడా మూడు యొక్క గుణిజాలే కాబట్టి మనం తీసుకునే సంఖ్యలోని అంకెల మొత్తం మూడు యొక్క గుణిజం అయితే ఆ అంకె మొత్తం మూడు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది అని చెప్పగలము సో ఐదు వందల పదమూడు ఐదు వందల పదమూడు చూద్దాం ఐదు ప్లస్ ఒకటి ప్లస్ మూడు సో తొమ్మిది తొమ్మిది అనేది మూడు యొక్క గుణిజమే కనుక ఈ యొక్క ఐదు వందల పదమూడు అనే సంఖ్య మూడు చేత నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి ఈ యొక్క మనం ఎంత పెద్ద సంఖ్యను తీసుకున్నా సరే అది మూడు యొక్క గుణిజం కాలేదనుకోండి అది మూడు చేత భాగింపబడదు ఇది తీసుకుందాం ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు సో మూడు మూడు ఆరు పది పదిహేను ఇది కూడా పదిహేను మూడు యొక్క అని అర్థమవుతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద సంఖ్యలు మనం మనకు వచ్చేటప్పటికీ అది మూడు చేత భాగింపబడుతుందా భాగింపబడదా అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షనే మనం ఉపయోగించుకోవాలి కాబట్టి తెలిసింది కదండి మూడు చేత ఒక సంఖ్య భాగించబడే వాళ్ళనన్నా ఆ యొక్క సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత మూడు యొక్క గుణిజం కావాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం మరొక భాగహార పద్ధతి అలాగే డివిజన్ టెస్ట్ ఉందో అది మనం నేర్చుకుందాం దీని తర్వాత భాగహార పరీక్ష మనం నాలుగుతో చేద్దాం ఇప్పుడు ఒక సంఖ్యని మనం తీసుకుని ఈ సంఖ్య నాలుగుతో భాగింపబడుతుందా భాగింపబడదా అనేది మనం చూడాలి అంటే ఒక పరీక్ష ఉంది అది ఏమిటో మనం చూద్దాం రెండు వందల అరవై నాలుగు అనే సంఖ్యని మనం తీసుకుందాం అనే సంఖ్యను తీసుకుంటే ఈ యొక్క యూనిట్స్ ప్లేస్లోను టెన్స్ ప్లేస్లోను అంటే యూనిట్లు స్థానము పదుల స్థానంలోను ఈ రెండు అంకెలు కలిసిన సంఖ్య ఏదైతుందో అది నాలుగు యొక్క గుణిజం అవ్వాలి గుణిజం అయితే అది నాలుగు చేత భాగించబడుతుందని చెప్పవచ్చు అనమాట ఇప్పుడు అరవై నాలుగు అనేది నాలుగు యొక్క గుణిజము అనేది నాలుగు యొక్క గుణిజము కాబట్టి రెండు వందల అరవై నాలుగు అనేది నాలుగు చేత నిశ్శేషముగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు ఇలా మనం రెండు యొక్క మూడు యొక్క నాలుగు యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే వాటితో ఏ సంఖ్యలు అయితే భావించబడతాయో వాటి గురించి మనం తెలుసుకున్నాం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి